చాలా తెలివైన దానివి చేయమ్మా. చచ్చి కూడా సాధిస్తున్నావు. ఆ ఇంటి వారసురాల్ని ఆ ఇంటికే పంపాలని నువ్వు, శకుంతలకి ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేయాలని మహా అత్తయ్య తెగ ఆరాట పడిపోతున్నారు. జయమ్మ చనిపోయింది. నీ ఆరాటం నీ చావుతో ఆగిపోయింది, కానీ మా అత్తయ్య ఇంకా ఆరాట పడుతూనే ఉంది. అత్తా, నీకు తెలియని విషయం ఏంటంటే, శకుంతల మెళ్ళో తాలికట్టి నీ ఆస్తికి నేనే మొగుడవ్వాలనుకుంటున్నాను, కానీ అది ఇప్పటిదాకా కుదరనే లేదు. చూద్దాం, రాశి ఫలితాల్లో ఈ సంవత్సరం పెళ్లి యోగం ఉందని పంతులు గారు చెప్పారు. జరగచ్చేమో, రేపు సాయంత్రమే శకుంతల కూతురు నా చేతుల్లో చావచ్చేమో. నాకు సాయం చేయి. అడుగు. నాకు మనిషి వివరాలు కావాలి. వివరాలు కాదు, మనిషినే తీసుకొచ్చి నీ ముందు పెడతాను. ఎంత ప్రయత్నించినా జయమ్మ వివరాలు తెలియలేదు. త్వరలోనే జయమ్మ వివరాలు తెలుసుకుంటాను. హే, గుడ్ సైన్. నువ్వు చాలా లక్కీ శకుంతల. నీ కూతురు గురించి మాట్లాడుతుంటే నువ్వే కాల్ చేసావు. నీ స్వీట్ వాయిస్ ఒక్కసారి విన్నాం. శకుంతల. దేవ్, బిజీగా ఉన్నావా? సొంత వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడలేనంత బిజీగా అయితే లేను శకుంతల. నీ మంచితనం నాకు తెలుసు దేవ్, అందుకే నా బాధని నువ్వు అర్థం చేసుకుంటావని నిన్ను సాయం అడిగాను. తెలియని మనిషితో మాట్లాడినట్టు సాయం అంటావేంటి? నీకు నా మీద అధికారం ఉంది, అలాగే మాట్లాడు. అది, నిన్ను ఒక విషయం అడిగాను కదా, జయమ్మ గురించి ఏదైనా తెలిసిందా? ఎవరికి తెలియకుండా కొంతమందితో జయమ్మ వివరాలు వెతికిస్తున్నాను. అత్త కూడా తెలియనివ్వను. త్వరలోనే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. థ్యాంక్ యూ దేవ్. తాతయ్య తర్వాత నన్ను అర్థం చేసుకునేది నువ్వే. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకోవద్దు. కాస్త త్వరగా తెలుసుకో. అలాగే శకుంతల. నువ్వు దేని గురించి ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండు. ఉంటాను ఉంటాను. నువ్వు జయమ్మ గురించి ఆరా తీయడం మొదలుపెట్టావు అంటే నీకు జయమ్మ వివరాలు ఎవరో చెప్పు ఉండాలి, లేదా నాకు చెప్పేదానికంటే ముందే నువ్వు ఈ పని మరొకరికి అప్పగించుండాలి. ఎనీవే, ఒక చావు నా రూపంలో తనని వెంటాడుతూ ఉందని పాపం నీ కూతురికి కూడా ఇంకా తెలీదు. అది ఈ వైజాగ్లో ఎక్కడున్నా రేపు సాయంత్రంలోపు నా చేతుల్లో ఖచ్చితంగా చేస్తుంది. మేడం, మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరండి మీరు? మేం జనాభా లెక్కల కోసం వచ్చాం మేడం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆ వివరాలు చెప్తారా? ముగ్గురుంటామండి. మీ పేరు? లక్ష్మి. వయసు? 32. మీ భర్త పేరు? రాము. మీ పాప పేరు? పింకీ. వయసు ఎంత? 6 ఏళ్ళు. ఆ పాపకు కూడా దాదాపుగా అదే వయసు ఉంటుంది. ఓసారి పాపను పిలుస్తారా? మా పాప ఇక్కడ లేదండి, ఊటీలో చదువుకుంటుంది. ఓ, అలాగా. ఊటీలో చదువుకుంటుందంటే తనే ఉండదులే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు 500 ఇళ్ళు ఎతికాం. బాస్ చెప్పిన ఏరియా ఇదే, కానీ ఆ పిల్ల ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ చచ్చిందో ఏంటో. అన్నీ తెలిసి ఇప్పుడు
కొత్తగా ఏం అడగమంటావమ్మా? దాంతో నేను చెప్తే ఇందులో కూడా నా స్వార్థం ఎక్కడుందా అని వెతుకులాడే పనిలో ఉంటుంది. మీరంటే దానికి ఇష్టం కదా, కనీసం మీ మాటైనా వింటుందేమోనని. ఇలా నా చేతను అడిగించడం ఇది మొదటిసారి కాదు, అది ఒప్పుకోదమ్మా. మీకు ఆ అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చాడనుకో. అనుకోవడానికి ఏమీ లేదు నాన్న. తను జయంతి తోడికోడలు కొడుకు. అమ్మాయి గురించి అన్ని తెలిసే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మరోసారి ఇంతకంటే మంచి అవకాశం రాకపోవచ్చు. నాకు కూడా అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అనిపించడం కాదు, దానికి చెప్పి ఈ పెళ్లి ఒప్పించండి. నా పెళ్లి గురించి నువ్వు తాతయ్యని బెదిరించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నువ్వే విన్నావన్నమాట. అయితే నేనే చెప్తాను విను. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు రాహుల్. నీకు నచ్చాడు అంటే ఇంటికి పిలిపిస్తాను. నాకు ఇష్టం లేదని ఎంతకన్నా వివరంగా చెప్పలేను. ఒకప్పుడు ఇలాగే ఫ్లైట్ టికెట్స్ చింపేశావు. ఆ రోజు నా మాట వింటే ఈరోజు ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఫోటో చింపేశావు. కనీసం ఈ రోజైనా నా మాట వింటే ఇక ముందు బాధపడాల్సిన అవసరం ఉండదు. నేను నీలాగే అనుకుంటాను. నా తల్లి నా మాట వినుంటే ఈ రోజుకి ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు అని. అనుకోవడం వేరు, వాస్తవం వేరు. మీరు నాకు పెళ్లి సంబంధాలు చూడటం అనుకోవడం. నాకు ఆల్రెడీ పెళ్ళయింది అనేది వాస్తవం. దాన్ని నేను ప్రమాదం అనుకుంటాను. కానీ నేను మాత్రం ప్రమాణం అనుకుంటాను. జీలకర్ర బెల్లం పెట్టి మూడు ముళ్ళు ఏడడుగులు వేసి వేద మంత్రాల సాక్షిగా అరుంధతి ఆశీర్వాదంతోనే మా పెళ్లి జరిగింది. ధర్మార్థ కామాలలో నా భర్త ఇప్పుడు నాతో లేకపోవచ్చు, కానీ చేసిన ప్రమాణం మాత్రం నాతోనే ఉంది. ఒక మనిషికి ఒకే అమ్మ ఒకే నాన్న ఉన్నట్టే నా దృష్టిలో ఒకే మనసు ఒకే ప్రేమ ఒకే పెళ్లి ఉంటుంది. అది ఒక్కరితోనే ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి.